జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో చిత్తూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరా ఊరుకు చేరుకోనున్నారు. గ్రామంలోనే సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నారు. గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే వేడుకల్లో పాల్గొనున్న పవన్ అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మహిళలతో కలిసి సంక్రాంతి శోభ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని కంప్లీట్గా లైవ్లో అందిస్తారు మా ప్రతినిధి చంద్రశేఖర్. చంద్రశేఖర్, ఓటి. చంద్రశేఖర్, అక్కడికి జనసేనాని చేరుకోవడం జరిగిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సురేష్. ముఖ్యంగా చెప్పాలంటే తెనాలి దగ్గర ఉన్నటువంటి పెదరావూరు గ్రామంలో సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అయితే 2004 నుంచి కూడా నాదెండ్ల మనోహర్ గెలిచినప్పటి నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన అధ్యక్షులు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు సంక్రాంతి వేడుకలో పాల్గొనబోతున్నారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ యొక్క పెదరావూరులో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా అటెండ్ కాపుతున్నారు. దానికి సంబంధించి చాలా రకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా. అంటే ప్రస్తుతానికి మనకి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగేటువంటి భోగిమంటల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భోగిమంటల కార్యక్రమానికి సంబంధించి అక్కడ పెద్ద పెద్ద కట్టెలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆ తర్వాత ఇక్కడ ఒక గ్రౌండ్ లాంటిది, అంటే వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న గ్రౌండ్ లాంటిది ఏర్పాటు చేయడం, అలాగే దానికి సంబంధించి అంటే సాధారణంగా ధాన్యం ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనం ఎలా అయితే వరిని అంటే వరి ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పురిలో పెడతా అంటే దాన్ని గిడ్డంగిలాగా చెప్తూ ఉంటారు, దాన్ని పురి అంటారు. అలాగే అలాంటిది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ఒక చిన్న ఉయ్యాల లాంటిది కూడా, అంటే మన లాన్లో ఏర్పాటు చేసుకున్న ఉయ్యాలు కానీ చిన్న చిన్న అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణం ఏదైతే ఉంటుందో అలాంటి వాతావరణంలో ఈ యొక్క ఏర్పాట్లు ఇక్కడ చేయడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా పట్టణాల్లో సంక్రాంతి పండుగ కనుమరుగైనటువంటి తరుణంలో పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు చేయటం, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాల్లో నాదెండ్ల మనోహర్తో పాటుగా జనసేనాని అధ్యక్షులు, అట్లాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో జాయిన్ అయినటువంటి ఎవరైతే వైజాగ్ నుంచి పసుపులేటి బాలరాజు కానీ, అట్లాగే మరికొంతమంది జనసేన నాయకులు రావెల కిషోర్ బాబు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అట్లాగే ప్రస్తుతానికి ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున ముగ్గుల కార్యక్రమం కూడా జరుగుతుంది. అట్లాగే జనసేన సింబల్కి సంబంధించినటువంటి ముగ్గులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రస్తుతానికి జనసేన మహిళలు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. మేడం, మీరు చెప్పండి, ఈరోజు సంక్రాంతి వేడుకలు యొక్క వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్నాయి, ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు సంబరాలు? చాలా హ్యాపీగా ఉందండి, ఆనందంగా ఉంది. అంటే మామూలుగా మీరు ఇంటి దగ్గర చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాలు, కానీ ఇలాంటిది పండగ వాతావరణం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోటి, అట్లాగే ఒక వ్యవసాయ క్షేత్రం అంటే ఒక పొలాల్లో పచ్చని పొలాల మధ్యన ఈ యొక్క వాతావరణంలో చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు మాట్లాడండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఇష్టమే, యూఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, కానీ ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తెనాలి మా ఊరికి రావడం చాలా హ్యాపీగా ఉంది. రైట్, మనతో పాటు మాట్లాడేందుకు మనకు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలోనే జనసేనానికి ఏర్పాట్లు అంటే ఆయన వచ్చేటప్పుడు చేసేటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో ఆ ఏర్పాట్లకు సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ముందుగానే సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించి మాట్లాడడానికి మనకు మనిషి ఉన్నారు, మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి మీ దగ్గరికి మరికొద్దిసేపట్లు మీ మధ్యలోకి రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మా తెనాలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రావటం చాలా అందరికి, మహిళలందరికి కూడా ముఖ్యంగా ఏంటంటే దేనివల్ల అంటే ఆయన పెట్టిన పథకాలు, ఈ రేషన్ బదులు పుచ్చిపోయిన బియ్యం బదులు 2500 నుంచి 3500 ఇస్తున్నారు చూడండి, అది ప్రతి మహిళ కూడా ఇవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు రావాలి, సీఎం కావాలి అని, ఒక ఉచిత గ్యాస్ ఒకటి, ఈ రెండు ప్రతి మహిళని చాలా మనసుకు అద్దుకుపోయి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా. జనసేన పార్టీకి ఓటేసి గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకొని మన కుటుంబాలన్నీ చక్కగా పచ్చగా రెండు పూటలు అన్నం తిందామని ప్రతి పేదవాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మహిళలందరూ కూడా సామాన్యులు పేదవాళ్ళు కంపల్సరీ జనసేన కోసం ఎదురు చూస్తున్నారు, ఎలక్షన్ రావటమే మనకు ఆలస్యం. సో మనతో పాటు మాట్లాడడానికి మరొక మహిళ, మేడం మీరు చెప్పండి, ప్రత్యేకంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు మీరు కూడా పాల్గొంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి, మా పవన్ కళ్యాణ్ మాకు రావాలి, ఆయన చెప్పిన పథకాలు జరగాలి, మహిళలందరూ మేము సంతోషపడాలి, అదే మాకు సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్, అది పెద్ద ఎత్తున పెదరావూరు కేంద్రంలో
వ్యవసాయ క్షేత్రంలో జరిగేటువంటి ఒక సంక్రాంతి సంబరాలు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా జరగాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్.